వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించబడింది. దీంతో ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని, నిత్యావసర సరుకులకు మాత్రమే ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా ఏదో వంక పెట్టుకుని రోడ్ల మీదకు వస్తున్నారు. ఎన్ని రకాల శిక్షలు విధించినా, బైక్లు సీజ్ చేసినా, జరిమానాలు విధించినా ఫలితం లేకపోతుంది. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా బయట తిరుగుతూనే ఉన్నారు. విసిగిపోయిన పోలీసులు చిత్ర విచిత్రమైన శిక్షలు విధిస్తున్నారు. కొన్ని చోట్ల ప్లకార్డులు పట్టిస్తుంటే మరో చోట బయటికి రాము, తప్పైపోయింది అంటూ పేపర్ల మీద రాయిస్తున్నారు. ఇక ఈ శిక్షలన్నింటికీ డిఫరెంట్గా ఉత్తరప్రదేశ్ పోలీసులు కొత్త పనిష్మెంట్ ఇస్తున్నారు. లాక్డౌన్ను లెక్క చేయకుండా రోడ్డుపై తిరుగుతున్న వారందరినీ లైన్లో నిలబెట్టి హారతిచ్చి అరటిపండు చేతిలో పెడుతున్నారు. ఈ ఘటన కాన్పూర్లోని కిడ్వాయి నగర్లో చోటు చేసుకుంది. వారంతా లాక్డౌన్ ఉల్లంఘించారని పోలీసులు చెప్పారు. దేవుళ్లకు హారతిస్తున్న సమయంలో చదివే మంత్రాలను కూడా పోలీసులు చదివారు. కాగా ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కరోనా విజృంభణ అధికంగా ఉంది. కాన్పూర్లోని 17 ప్రాంతాలను కట్టడి ప్రాంతాలుగా ప్రకటించారు. కాన్పూర్లో ఎవరు బయటకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు అనవసరంగా బయటకు వస్తున్నారు. దీంతో లాక్డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు ఈ విధంగా వెరైటీగా పనిష్మెంట్ ఇస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా. హై, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందితా శ్వేత, టీఎఫ్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.